దిల్రాజు ప్రొడక్షన్లో హర్షిత్కి అంశితకి ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్స్గా. కానీ మీరందరూ సినిమా చూసి మొన్న చూసిన వాళ్ళైతేంది, నిన్న చూసిన వాళ్ళైతేంది, మీరిచ్చిన రివ్యూస్ కానీ మీరిచ్చిన బూస్టప్ మామూలుగా లేదు, జెన్యున్గా. అంటే నేను చాలా సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి, మీరు ఎంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఆడుకుంటారో కూడా తెలుసు. సో బట్ ఇంత జెన్యున్గా మీరు ఇచ్చారంటే మీరు అందరికీ ఎంత ఈ సినిమా కనెక్ట్ అవుతే జెన్యున్గా ఇచ్చారో అర్థమైంది. సో దానికోసం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక చిన్న సినిమా ఈరోజు ఒక గొప్ప సినిమా. ఇప్పుడు ఎవరైనా ఫోన్లు చేసి సినిమా చూసిన తర్వాత చెప్తున్న విషయం ఒకటే, ఇది ఒక గొప్ప సినిమా అంటున్నారు. నా ఉద్దేశం నేను ముందు నుంచి నేను చిన్న సినిమాని ఎందుకంటుందంటే అందరితో ఇలా తీసినప్పుడు చిన్న సినిమాని, కానీ చిన్న సినిమాని ఇవాళ ఒక గొప్ప సినిమాగా మార్చి ఇవాళ మొదటి స్టెప్ మాకు ముందుకు తీసుకెళ్ళింది మీడియా మిత్రులే. సో ఈరోజు చూస్తున్న ప్రేక్షకుల నుంచి వస్తున్న అభినందనలు మామూలుగా లేవు, అదే ఈజ్ ఏ బిగ్ సెలబ్రేషన్స్ మాకు. సో నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మా సంస్థ నుంచి ఒక బొమ్మరిల్లు వచ్చినప్పుడు, ఒక శతమానం బోట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్సు ఎలాగైతే కుటుంబాలు ఆ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఆదరించాయో, బలగం కూడా ఆల్మోస్ట్ ఆ సినిమాలాగే జరగబోతుంది, జరగాలి కూడా. నేను ఎందుకు అందరు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఎలా తీసుకున్నా ఓకే, అంటే దిల్రాజు గారు మీకు మంచి సినిమాలు ఇస్తాడనే ఒక నమ్మకం ఏదైతే ఉందో, ఇప్పుడు దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఆ నమ్మకాన్ని మీకు రెట్టింపు చేస్తుంది. ఎందుకంటే మా మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అయితే ఏంటి, ఈరోజు మార్నింగ్ షో అయిన తర్వాత ఆడియన్స్ చెప్తున్న కాంప్లిమెంట్స్ అయితే ఏముంది, ప్రతి ఒక్క కుటుంబం చూడాల్సిన సినిమా ఇది. అంటే చూడకుంటే మిస్ అవుతారు, సో మిస్ అవ్వకూడదు ఈ సినిమాని. సో అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను ఇవాళ ఐదోసారో ఆరోసారో అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో డైరెక్టర్ని అక్కడే అర్థ చేసుకొని గొప్ప సినిమా ఇచ్చావా అని చెప్పాను. అంటే అది ఆర్టిఫిషియల్గా వచ్చేటి కాదు, నేను చాలాసార్లు చూసేసాను, డబ్బింగ్లో చూశాను, మిక్సింగ్లో చూశాను, కానీ మళ్ళీ ఈరోజు థియేటర్లో చూస్తే సేమ్ ఎమోషన్. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అలా కూర్చుండిపోయాను, కారులో వస్తుంటే మా హర్షిత్ ఏదో ఫోన్ చేస్తుంటే మూట్లు ఎదురా పెట్టేసాను, ఫోన్ పెట్టాము. అంటే ఆ ఎమోషన్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ క్యారీ చేస్తుంది. అంటే ఎంత గొప్ప సినిమా చూసామో, ఇది మన కుటుంబాలకి, మన తెలుగు కుటుంబాలకి ఈ సినిమా చాలా అవసరం. ఈ సినిమాని మిస్ కాకండి, చిన్న సినిమాగా కానీ కేర్లెస్ చేయకండి, ఇది చాలా గొప్ప సినిమా. మీరు ప్రతి ఒక్కరు కుటుంబంతో చూడాల్సిన సినిమా. చూశాక కదలికలు ఉంటాయి, మనకు తెలుసో తెలియకో మన లైఫ్ స్టైల్లో మన మధ్యలో ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న గ్యాప్లు ఉండడం సహజం, ఆ చిన్న చిన్నవి కాస్త పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి. ఈ సినిమా చూసేశాక ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో ఉన్న మెంబర్స్ రియలైజ్ అవుతారు, అరే ఇది మనం మిస్ అవ్వకూడదు, ఈ చిన్న విషయాల గురించి మనకు ఎందుకు. ఈ సినిమా చూశాక ఒక బొమ్మరిల్లుతో వచ్చిన మార్పు కానీ, ఒక శతమానం భవతితో వచ్చిన మార్పు కానీ, బలగం సినిమాతో కూడా కుటుంబాలలో అంత మార్పు రాబోతుంది. సో అందుకే ఈ సినిమాని ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీస్ అందరినీ ఇట్స్ మై రిక్వెస్ట్, డోంట్ మిస్. ఈ చిన్న సినిమా కదా అని వదిలేయకండి, తప్పకుండా ఈ సినిమా చూస్తే మీ కుటుంబాల్లో మార్పు సహజం. అంటే ఓన్లీ మార్పే కాదు, ఈ సినిమా త్రోట్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చుట్టూ జరిగే కథలో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఒక రియలైజేషన్స్ ఉన్నాయి, ఒక సందేశం ఉంది, ఇట్లా అన్నీ ఉన్న ఒక గొప్ప సినిమా ఇది. ఈ సినిమాని మిస్ అవ్వకండి. అలాగే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేమందరము ఏ సినిమా వచ్చినా సెలబ్రేట్ చేసుకుంటాం ఒక సక్సెస్ వస్తే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ కూడా నాకు ఒక రిక్వెస్ట్, ఈ సినిమాని మీరు కూడా వీలైనంతగా చూసి ఈ సినిమాని మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దిల్రాజుగా అడగట్లేదు, ఒక ప్రేక్షకుడిగా నేను సినిమా చూసి ఒక చలించినప్పుడు ఒక మంచి సినిమా అందరి దగ్గరికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరి వంతు సహకారం ఉండాలి. సో అందరు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అంటే మనము చెప్తే, పెద్ద స్టార్స్ చెప్పినప్పుడు, పెద్ద డైరెక్టర్ చెప్పినప్పుడు అందరు హీరోల అభిమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది ప్రతి ఒక్క కుటుంబంకు సంబంధించిన సినిమా. సో ఎవ్వరు మిస్ అవ్వకండి. అందరూ చూసిన వాళ్ళు ఈ సినిమా నచ్చదు అనే సమస్య లేదు, చూశాక మీరు బయటకు వచ్చాక బాగున్న సినిమాని మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు ఎలా అయితే ఈ సినిమాని సపోర్ట్ చేశారో, ఆడియన్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, సెలబ్రిటీస్ కానీ,
ఎవరైనా ఇది ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాల్సిన మీకు నచ్చితే ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ఈ సినిమాని దయచేసి ఎవరు మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి థాంక్యూ ముందు మన తెలుగు సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడమే టార్గెట్ తర్వాత ఆలోచిద్దాం ఆల్రెడీ దీనికి మినిమం రేట్సే ఉన్నాయి పెద్ద సినిమాల్లాగా మాక్సిమం రేట్స్ ఉండవు మినిమం ప్రైజెస్ ఏదైతుందో అవే ఉన్నాయి ఇక్కడ కేసీఆర్ గారిని కూడా తొందరలోనే సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అందరూ చూడాల్సిందే అంటే ఇది ఒక కల్చర్కు సంబంధించింది కానీ ఒక కుటుంబాలకు సంబంధించింది మన నేటివిటీలకు సంబంధించింది కాబట్టి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైనంత మ్యాక్సిమం అందరికీ నేను సినిమా చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్టే ఇవాళ మీరు మీడియా ద్వారా వచ్చింది ఇవాళ ఆడియన్స్ ద్వారా ఏదైతే అప్లాజ్ వస్తుందో దాన్ని తీసుకునే వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దిల్రాజు గారు అడుగుతున్నారు చూడాలని కాదు ఈ సినిమాలో విషయం ఉంది కాబట్టి చూడాలని లేదు